హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా నాయన ఈడు ఎందుకున్నాడు, వీళ్ళంతా ఏంది ఈడా ఏం చేస్తున్నావు అనుకుంటున్నా. చూపే జాలీ షోరూమ్లో ఉన్నాము, ఏంటంటే కొత్త ట్రాక్టర్ తీసుకుంటున్నాము. చూడు, ఇదే మన ట్రాక్టర్ కొత్త తీసేసుకున్నాము. చూడు, ఆల్రెడీ వాషింగ్ చేసేసారు, బయట పెట్టారు, పూజకు రెడీ ఉంది. పూజ కూడా స్టార్ట్ చేసేసారు, బయట మీద పంతులు ఏం రాలేరు. ఫార్మాలిటీస్ వాళ్ళే, అక్కడ ఉన్న వర్కర్సే చేసేస్తారు. ఇల్లు పూజ చేద్దామంటే ఫస్ట్ పంతులకి ఇదికి వస్తాడేమో అనుకున్నా, కానీ ఇక్కడ వీలే చేసేస్తారు. అంటే ఎప్పటికి సెల్ అయ్యే ట్రాక్టర్లకి మొత్తం వీలే చేసేస్తారండి. ఇక ఫార్మాలిటీ టైప్లో నీటికి ఫస్ట్ దండ కట్టేసారు, తర్వాత నీళ్ళు చల్లి దానిపైన బంతి పూలు ఇప్పేసి ఆ వీలు జరిగిస్తారు. అయితే అనుకోలే ఫస్ట్ ట్రాక్టర్ తీసుకుంటామని సడన్గా అయిపోయింది. అట్లా మా దగ్గర వేరే ట్రాక్టర్ ఉంది కదా, అది ఎక్స్చేంజ్ పెట్టేసి ఇది తీసుకున్నాను. ఇక దానికి ప్రాబ్లం ఏం లేదు, అది మంచిగా ఉంది, మంచి కండిషన్లో ఉంది బండి. కానీ కొత్తది తీసుకుందామనిపించిందంట మా నాయనకి, తీసేసుకున్నాడు. అంతే, అడిగిన చూపిస్తా లాస్ట్ ఆ ట్రాక్టర్, మరి పాత ట్రాక్టర్ కింద ఒక్కలతో అయితే లేదు. అది పూజ పని, 4-5 మంది కలిసి చేస్తున్నారు, అన్నీ తొందరగా అయిపోతుంది. అట్లా ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇప్పుడు ఎక్కి నడపాలని. పూజగా స్టార్ట్ అయిపోయినట్టే కొబ్బరికాయ మన చేతిలో పట్టుకున్నాడు, ఇక కొట్టు వెళ్ళేటు కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పైన చల్లేసి ఇంకా ఏమంది పలగొట్టి కింద టైర్ల కింద పెట్టి ఫస్ట్ మూవ్ చేస్తుంది. అంతులు లేడు కదా, పర్టికులర్గా పద్ధతి ప్రకారం ఇట్లనే వేయాలని ఏం తెలియదు కాబట్టి మన వాళ్ళే వెనకది ముంగట వెనక అన్నట్టు చేస్తున్నారు. అంతులుంటే చెప్తుండే పద్ధతి ప్రకారం ఏది ఎట్లా వేయాలని. మన వాళ్ళు అగరబత్తులు ఫస్ట్ ముట్టించడం మర్చిపోయారు. ఏమవుతుందిలే, ఏదైనా అంత మంచిగా అనుకోవాలి. ముట్టించేసి అగరబత్తి కింద ముట్టించేస్తారు, బొట్టు కింద పెట్టేసి అందరికీ. పూజ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక్కడ సీట్ దాని పైన పెట్టాలి. అదో పద్ధతి, అంతే ఇక టిక్కులాగా పెట్టాలని ఏం లేదు, కానీ అందరు పెట్టారు అంతే. ఆడ సీటు ఫస్ట్ ట్రాక్టర్కు పెట్టేసి దాని తర్వాత అందరు తీసుకోవాలని. ఫస్ట్ ట్రాక్టర్ పైన దానిపైన ఒత్తి పెట్టేస్తే అది ఇంకా ఏడికి అక్కడనే ఉంటుంది. ఇక నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఫస్ట్ మూవ్ ఎవరు చేస్తారు అనేసి. అందరు నన్నే ఏమనేసరికి యాత్ర మాత్రాన్ని ఉడికిరా. ఫస్ట్ మూవ్ అయితే మూవ్ చేసిన మన దగ్గర ఉన్నది యువో మహేంద్ర. ఫస్ట్ అంటే వేరే ట్రాక్టర్లు మస్తు నడిపినా, కానీ మనది ఫస్ట్ ట్రాక్టర్ అయితే కొత్తది నేనే మూవ్ చేసేసిన ఎక్కి మస్తు అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఇక్కడ కొత్త ట్రాక్టర్ తీసుకుంటున్నాం కదా, ఇక ఏముంది. ఇక మూవ్ చేసి అయిపోయిన తర్వాత అందరికీ స్వీట్లు పంచేయమని చెప్పిన స్వీట్స్ కింద అందరు తీసేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు కనిపిస్తున్న వర్కర్ల కన్నా ఎక్కువ మేము పోయిన వాళ్ళమే ఎక్కువ ఉన్నాము. అక్కడ కనిపించేటోళ్ళు ఇప్పుడు స్క్రీన్ లో కనిపించే మంది మొత్తం మా వాళ్ళే, అంతమంది పోయినాము. ఎందుకని స్వీట్ బాక్స్ రెండు తీసుకున్నా, మళ్ళీ ఉన్నందరు తీసుకుంటే అక్కడ అయిపోతే ఏమనేసి సందులో అందరు నేను కూడా తీసుకొని గట్టే లాగించేసిన. అయిపోయినాక మళ్ళీ చూసుడు కన్నా ముందు తీసుకొని తినడం బెటరని. ఇక చూడండి, ఇది మన పాత ట్రాక్టర్ మహేంద్ర యువో 575. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువనే అవుతుంది మన దగ్గరకు వచ్చింది. ఇప్పటి నుంచి చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఏవి ఉంది, అది మనం సరిగ్గా చూసుకోక దాన్ని. మైనర్ రిపేర్లు వచ్చినాయి, కానీ మేజర్ రిపేర్లు ఎప్పుడు ఇబ్బంది పెట్టే పనులు అయితే ఏం పెట్టలేదు. సతాయించే పనులు మంచిగా సర్వీస్ ఇచ్చిన ఉండే. ఏదైతే మస్తు కొట్టు కొట్టి విడిచిన దీన్నైతే మస్తు నడిపినట్టు అయినా మంచిగా ఉండే. ఎంత నీట్గా మొత్తం మన ఆయనని చూసుకుంటుండే, నీట్గా మెయింటైన్ చేసుకుంటు కొత్త లేకుండా ఇంకా పైన ఇంత మంచిగా ఉండే.
లాస్ట్ టైం ఫైనల్ ఒకసారి ఎక్కుదాం ఇక మళ్ళా దాన్ని ఎక్కలేము నడపలేము అనేసి ఒకసారి ఎక్కి కూర్చొని నడుపుదామనుకున్నా కానీ వాళ్ళు షోరూమ్ వాళ్ళు తాళం తీసేసుకున్నారు అప్పుడే నా దగ్గరికి తీసుకొని పెట్టాం కానీ ఇక ఒకసారి ఎక్కి కూర్చొని మంచిగా ఫీల్ అయ్యేసి వచ్చింది ఇక.